మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు నేరుగా రైతులకు వేసవి కాలంలో నెలలో సేంద్రియ కల్పన ప్రాంతంపై అవగాహన కల్పించారు. వరి కొయ్యలు దహనం చేయడం ద్వారా భూమిలో ఏర్పడే నష్టాలను రైతులకు వివరించారు. వ్యర్థ పదార్థాలను దహనం చేయకుండా భూమిలో దునియవేయడం ద్వారా పోషక విలువలు పెరిగి రైతుకు పెట్టుబడి తగ్గి అధిక దిగుబడి వస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతులు అధికారులు పాల్గొన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలతోని ముఖాముఖి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన రామాయంపేట రైతు వేదిక నందు రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నేలలో సేంద్రియ కర్బన పదార్థం పెంపు గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉమ్మారెడ్డి గారు దీని గురించి రైతులకు వివరించడం జరిగింది. తర్వాత రైతులకు సంబంధించిన సందేహాలను తీర్చడం జరిగింది. అదేవిధంగా హరికృష్ణ అనే భద్రాద్రి కొత్తగూడెం చెందిన రైతు సేంద్రియ కర్బన పదార్థం పెంపు గురించి తన స్వీయ అనుభవాలను మిగతా రైతులతో పంచుకోవడం జరిగింది. మూడో అంశం వచ్చేసి వరి కొయ్యలను కాలబెట్టడం ద్వారా వచ్చే నష్టాలు, కలియదుండడం వల్ల వచ్చే లాభాల గురించి రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్ వింగ్ వారు రూపొందించినటువంటి వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. చివరగా దేవేందర్ రెడ్డి అనే రైతు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి రైతు వరి కొయ్యగర్రలను డైరెక్ట్గా భూమిలో దున్నడం ద్వారా కలిగేటువంటి లాభాలను, ఆయన అనుభవాలను మిగతా రైతులందరికీ కూడా పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగ్నతో పాటుగా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు పాల్గొనడం జరిగింది.